హలో అండి వెల్కమ్ టు జే జే ఫుడ్ వరల్డ్ ఈరోజు హెల్దీగా బ్రేక్ఫాస్ట్ కోసం అటుకులతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మామూలుగా బొంబాయి రవ్వతో కానీ గోధుమ రవ్వతో కానీ సేమియాతో కానీ మనం ఉప్మా చేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలా అటుకులతో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వాటికంటే కూడా చాలా రుచిగా కమ్మగా బాగుంటుంది ఇప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి తర్వాత దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కాస్త వేడెక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు అలాగే మీకు నచ్చితే పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పులన్నీ కూడా కలర్ మారిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు ఒకటి చిన్నది ఉల్లిగడ్డని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అవ్వాలి ఇలా వేపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ మీరు అల్లం వెల్లుల్లి కు బదులు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోవచ్చు ఇలా వేసుకున్నాక వీటిని కాస్త పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒకటి పెద్దది టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పావు టీ స్పూన్ అంత ఉప్పు వేసుకొని టమాటాని మెత్తగా మగ్గించుకోవాలి ఇలా టమాటా మెత్తగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక కప్పు అటుకులకి రెండున్నర కప్పుల నీళ్లు పోసుకోవాలి ఉప్మా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి ఒకవేళ మీరు పొడి పొడిగా చేసుకోవాలనుకుంటే రెండు కప్పుల నీళ్లు పోసుకోవచ్చు ఇలా నీళ్లు పోసుకున్నాక దీంట్లో సరిపడ ఉప్పు కూడా వేసుకుని వీటిని మరిగించుకోవాలి ఇలా నీళ్లు మరిగేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ విధంగా పెట్టి ఒక కప్పు అటుకులు వేసి వీటిని కడిగినట్టుగా చేసుకోవాలండి ఎందుకంటే వీటిపైన ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా వేయకుండా ఇలా కడిగినట్టుగా చేసుకోవాలి ఇలా అటుకుల్ని కడిగిన తర్వాత ఇప్పుడు మరిగే మరిగేసరలో ఈ అటుకుల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక స్టవ్ని ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల పాటు పెట్టి ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా దగ్గర పడే వరకు కూడా ఉడికించుకోవాలి అంతేనండి వేడివేడిగా అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది ఈ ఉప్మానైతే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్